ఆలయాలంటే అతి సామాన్యమైనవి కావు, అద్భుతాలుంటాయి వాటిల్లో. భారత్లో చార్ధామ్లోని నాలుగు పుణ్యక్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ ఆలయం గురించి, అలాగే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతను గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉపాసన శాస్త్రాలు, దర్శనీయ నియమాలు వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసి కట్టేదే గుడి. చారుధామను చతుర్ధామ అని కూడా అంటారు. అంటే భారతదేశంలో నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నమాట. ఈ చారుధామ్స్ ఏమంటే బద్రీనాథ్, ద్వారక, పూరి జగన్నాథ్ మరియు రామేశ్వరం. వీటిని దర్శిస్తే త్వరగా మోక్షం లభిస్తుందని జనాల నమ్మకం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను చూడాలని నమ్ముతారు. ఈ నాలుగింటిలో రామేశ్వరం తప్ప మిగిలినవన్నీ భగవాన్ విష్ణు ఆలయాలే. రామేశ్వరం మాత్రం శివాలయం అన్నమాట. ఇంకా పూరి జగన్నాథ్ ఆలయం విషయానికి వద్దాం. ఈ ఆలయం భారత్ లో అతి ప్రసిద్ధి చెందింది. ఆశ్చర్యకర అద్భుతాల మయం ఈ ఆలయం. దీని నిర్మాణం అత్యంత గొప్పదైన వాస్తుకళా నైపుణ్యానికి నిదర్శనం. దాంతో అత్యంత సుందరమైన ఆలయంగా నిలిచింది. దీని నిర్మాణంలో ఉపయోగించిన టెక్నిక్ చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో చాలా ఆఫీసుల్లో సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబర్స్ కూడా వాళ్ళ స్టూడియోలలో సౌండ్ ప్రూఫ్ ప్యాడ్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ టెంపుల్లో అప్పట్లోనే పూర్తిగా సౌండ్ ప్రూఫ్ అరేంజ్ చేయబడింది. ఈ మందిరానికి దగ్గరలోనే సముద్రం ఉంటుంది. ఆ సముద్ర అలల శబ్దం ఈ గుడి ప్రాంగణంలో రీసౌండ్ నిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం గుడి ప్రాంగణం నుండి మెట్లెక్కడం మొదలెట్టి సింహద్వారం గుండా గుడిలోకి వెళ్ళామో అన్ని రకాల శబ్దాలు మటు మాయమైపోతాయి. నిశ్శబ్ద వాతావరణం ఏర్పడుతుంది. అంటే మందిరాన్ని సముద్రం ప్రక్క నుండి దూరంగా వేరే నిశ్శబ్ద ప్రదేశానికి తీసుకెళ్ళి వెళ్ళామా అని అనిపిస్తుంది. కాకపోతే ఒకే ఒక శబ్దం, అదే అక్కడున్న భక్తుల శబ్దం. వెళ్ళిన మనం శబ్దం చేయకుండా ఉంటామా? సముద్రం లొల్లి కంటే సందర్శకుల లొల్లి ఎక్కువ కదా. మందిరం లోపల నుండి కాస్త బయటికి రండి. గుడిపైన శిఖర భాగాన్ని చూడండి. అక్కడ ఊగుతున్న ఒక జెండా కనిపిస్తుంది. ఈ జెండా కూడా ఒక రహస్యాన్ని చెబుతుంది మనకు. ఈ గుడి ప్రాంగణంలో ఉన్న అన్ని జెండాలు గాలి దిశలో ఊగుతాయి. ఇది సాధారణంగా జరిగే విషయమే. కానీ గుడి శిఖరాన ఉన్న ఈ జెండా మాత్రం గాలి దిశకు వ్యతిరేక దిశలో ఊగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు జెండా క్రింద చూడండి. అక్కడ ఒక చక్రం ఉంటుంది. ఈ చక్రం 20 ఫీట్ల ఎత్తు, 1 టన్ను బరువు ఉంటుంది. ఈ చక్రాన్ని చూసి భక్తులు చాలా ఆశ్చర్యపడతారు. అంత ఎత్తైన అంత బరువైన చక్రాన్ని ఆ కాలంలో ఎలా అమర్చారోనని. అయితే అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఎప్పుడైతే గాలి తాకిడి అత్యంత వేగంగా ఈ జెండాను తాకిందో అప్పుడు ఈ చక్రం యొక్క దిశ మారి గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలోకి మారుతుంది. దాంతో ఈ జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఊగుతుందని చెబుతారు. ఈ జెండా గురించి మరో ఇంటరెస్టింగ్ విషయం ఉంది. గత 18 సంవత్సరాలుగా ప్రతిరోజు ఈ జెండాను మార్చుతారు. అంటే ఆ గుడి పూజారి గుడి టాప్కి వెళ్ళి చక్రాన్ని దాటి కొత్త జెండాను అమర్చుతారన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. ఈ గుడి 40 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తులో ఉంటుంది. జనాలు కనీసం 4వ ఫ్లోర్కి కూడా ఎక్కలేరు. ఇంకా ఈ గుడికి మెట్లు గానీ లిఫ్ట్ గానీ లేదు. కానీ ఈ గుడి పూజారులు హార్నెస్ అంటే జీను ద్వారా గుడి శిఖరాన్ని చేరుకుంటారు. అలా వెళ్ళి ప్రతిరోజు జెండాను మారుస్తారు. ఒక్కరోజు గనక జెండాను మార్చకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మీరు నమ్మలేరు. ఈ గుడిని వచ్చే 18 సంవత్సరాలు మూసేయాలి. మీరు విన్నది నిజమే. అక్షరాల 18 సంవత్సరాలు గుడిని మూసేయాల్సి ఉంటుంది. ఇక జెండాను అమర్చిన చక్రం ఒక భ్రమను కలిగిస్తుంది. చక్రాన్ని ఏ దిశ నుండి చూసినా ఆ చక్రం మనమున్న దిశలోనే ఉన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడు ఈ గుడిని దర్శించుకున్నా జనరల్గా ప్రసాదం తీసుకుంటాం. మరో విచిత్రం ఈ మహాప్రసాదం గురించే. మహావిష్ణువుకు 4 నివాసాలు ఉన్నాయని అంటుంటారు. ఈ విష్ణువు బద్రీనాథ్లో స్నానం చేస్తాడు, ద్వారకలో బట్టలు మార్చుకుంటారు, రామేశ్వరంలో విశ్రాంతి తీసుకుంటారు, పూరికి వచ్చి భోజనం చేస్తారు. అందువల్ల పూరిలో మహాప్రసాదం అనేది చాలా స్పెషల్. ఈ మహాప్రసాదం గురించి కొన్ని నిజాలు మీకు చెప్పాలి. ప్రతిరోజు వేల కొద్ది భక్తులు ఈ గుడిని సందర్శిస్తారు. కానీ అప్పుడప్పుడు కొద్ది మంది భక్తులు మాత్రమే వస్తారు. కానీ ఎక్కువ సార్లు మాత్రం చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారన్నమాట. కానీ మహాప్రసాదం మాత్రం అందరికీ సరిపోయినంత తయారు చేస్తారు. కానీ ఎప్పుడు తక్కువ పడదు,
ఎప్పుడు ఎక్కువ పడి వృధా కాదు. మహాప్రసాదం వండే విధానం కూడా మరీ ప్రత్యేకం. ఇది వండడానికి 7 వంట పాత్రలను వాడతారు. ఈ పాత్రలను ఒకదాని మీద మరొకటి అమర్చుతారు. అన్నింటికంటే క్రింద ఉన్న పాత్ర కింద మంట ఉంటుంది. కాబట్టి అడుగున ఉన్న పాత్రలోని పదార్థం ముందు ఉడకాలి. దానికి భిన్నంగా పైన ఉన్న పాత్రలోని పదార్థం ముందు ఉడుకుతుంది. అడుగున ఉన్న పాత్రలోది చివరన ఉడుకుతుంది. ఇప్పుడు ఇదొక విచిత్రం అన్నమాట. ఇప్పుడు ఇంకా ప్రత్యేకమైన మరో విషయం గురించి మాట్లాడతాను. అది నవ కలేవర, అంటే స్వరూపాలను మార్చడం. అంటే ప్రతి 12 నుండి 19 ఏళ్ల మధ్యలో ఈ మందిరంలో దేవుళ్ళ విగ్రహాలను మార్చుతారు. అది ర్యాండమ్ గా జరగదు. దీనికి తగిన క్యాలిక్యులేషన్ ఉంటుంది. నవ కలేవర ప్రాసెస్ అనేది సీక్రెట్ గా జరుగుతుంది. ఆ రోజు వేప చెట్టు ద్వారా తయారు చేసిన కొత్త విగ్రహాలను పాత విగ్రహాల స్థానంలో అమరుస్తారు. ఆ సమయంలో నగరం మొత్తానికి కరెంటు పూర్తిగా ఆపివేస్తారు. ఆలయంలో CRPF దళాల సెక్యూరిటీ ఉంటుంది. ఆ సమయంలో గుడిలోకి ఎవరిని అనుమతించరు. ఆ గుడి ప్రధాన పూజారి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. అంతేకాదు, ఈ ప్రధాన పూజారి కళ్లకు గంతలు కడతారు. ఈ విగ్రహాలు పూర్తిగా వేప చెట్టు కర్రతో తయారు చేయబడతాయి. ఇలా విగ్రహాలను మార్చే సమయంలో పూజారులు పాత విగ్రహాలలోని ఒక ముఖ్య వస్తువుని తీసి కొత్త విగ్రహాలలో అమరుస్తారు. ఈ ప్రత్యేక వస్తువు పేరే బ్రహ్మ పదార్థం. ఇది శ్రీకృష్ణ పరమాత్మని హృదయంగా చెబుతారు. ఈ ప్రాసెస్ లో పాల్గొన్న పూజారులందరూ చెప్పేదేమంటే, ఈ బ్రహ్మ పదార్థాన్ని చేతితో ముట్టుకుంటే ఏదో జీవమున్న పదార్థంగా లేదా బ్రతికున్న కుందేలులా అనిపిస్తుందని. ఈ ఆలయం గురించి ఇప్పటి వరకు చాలా నిజాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కొంత జగన్నాథ యాత్ర గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జగన్నాథ యాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ సంవత్సరం అయితే దాదాపు 10 లక్షల మంది భక్తులు వచ్చారన్నమాట. ఈ జగన్నాథ యాత్ర అనేది చాలా అద్భుతమైనది. ఒక ఇంగ్లీష్ పదం కూడా ఈ జగన్నాథం నుండి పుట్టింది. అది జగర్నాట్, అంటే ఏ హ్యూజ్ పవర్ఫుల్ ఓవర్వెల్మింగ్ ఫోర్స్ అని అర్థం. బ్రిటిషర్లు ఈ యాత్రను చూసి ఆ పదాన్ని పుట్టించుంటారు. ఈ యాత్ర చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు బయటకొచ్చి భక్తులను కలుస్తారని నమ్ముతారు. హిందూయిజం గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెబుతాను మీకు. ఆలయాలు ఉన్నది కేవలం దేవుడిని పూజించడానికి మాత్రమే కాదు, ఆలయాన్ని భగవంతుడి పూర్తి నివాసంగా తలుస్తారు. ఇండియాలో భక్తులు గుడికి రావడం అనేది కేవలం పూజ చేయడానికి మాత్రమే కాదు, దేవుడిని కలవడానికి కూడా వస్తారు. రకరకాల గుడులలో అక్కడి దేవుడి ఇష్టానుసారం రకరకాల నిబంధనలు ఉండడం మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే భగవంతుడు గుడి దాటి బయటకు వస్తాడో అందరిని కలుస్తాడు. అప్పుడు ఎవరైనా ఆయన్ని పూజించవచ్చు. ఈ విషయమే ఈ యాత్రను అత్యంత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ యాత్ర మొదటి రోజున జగన్నాథ భగవానుడు, ఆయన సోదరుడు బలభద్ర, ఆయన సోదరి దేవి సుభద్ర పూరి నుండి బయలుదేరి 3 కిలోమీటర్లు ప్రయాణించి తమ అత్తగారి ఇంటికి చేరుకుంటారు. అంటే గుండీచా దేవి టెంపుల్ కి చేరుకుంటారన్నమాట. ఈ గుడిలో కొన్ని రోజులు గడిపిన తర్వాత సరిగ్గా 9వ రోజున జగన్నాథ టెంపుల్ కి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పండగ భక్తులకు చాలా గొప్ప పండగ. ఇలాంటి యాత్ర కేవలం పూరిలోనే కాదు, మాస్కో, న్యూయార్క్, డబ్లిన్, ఢిల్లీ లాంటి ప్రదేశాలలో భక్తుల చేత వేడుకగా జరపబడుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ యాత్ర ప్రత్యేకమో? ఏది ఏమైనా జగన్నాథుడు పూరిలోనే కాదు, ప్రతి ఊరిలోనూ ఉన్నాడు.